గౌరవనీయులు, జనసేన అధ్యక్షులు, మిత్రులు, పవన్ కళ్యాణ్ గారు, అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసరం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి, ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే, ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేము చాలా వ్యూస్ చూశాం. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి, అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఈరోజు మనం చూస్తే 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ 93%. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు మనకు. 50% ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం, అలాంటిది 57% ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారిగా, పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్, 7కు 7 గెలిచాం. విజయనగరం అన్నీ గెలిచాం. అరకు 2-3 ఎన్నికల్లో మనం గెలవకుండా
ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే 7-5 గెలిచాం. మన దురదృష్టం పార్లమెంట్ పోయింది. అక్కడి నుంచి వైజాగ్ 7-7 గెలిచాం. అనకాపల్లి 7-7 గెలిచాం. దెన్ తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, పక్కన వస్తే ఏలూరు, మచిలీపట్నం, కృష్ణ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, అన్స్టాపబుల్ 7-7 గెలిచాం. అక్కడి నుంచి నెల్లూరు ఒక్క ఒంగోలులో బ్రేక్ పడింది, ఒక 2 సీట్లు పోయినాయి. అక్కడి నుంచి నెల్లూరు 7-7 గెలిచాం. తిరుపతి 7-7 గెలిచాం. కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం. చిత్తూరు ఎప్పుడు ఎన్ని సీట్లు గెలవాలి, 7-7 గెలిచాం. అక్కడి నుంచి రాజంపేటలో 7-4 గెలిచాం. 3 సీట్లు పోగొట్టుకున్నాం, పార్లమెంటు పోయింది. అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో 7-5 గెలిచాం మనం. ఆ తర్వాత అనంతపురకు వస్తే క్లీన్ స్వీప్ 7-7 గెలిచాం. హిందూపూర్లో 7-7 గెలిచాం. నంద్యాల ఎప్పుడూ ఊహించని విధంగా 7-7 గెలిచాం. ఆ తర్వాత కర్నూలుకు వస్తే 7-5 గెలిచాం. నేను ఈ 11 మందిని కూడా అదే మారిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. బీజేపీ 10 సీట్లు తీసుకుంటే 10 గెలిచారు, 8 గెలిచారు. అంటే 10-8 గెలవడం అనేది ఒక చరిత్ర. ఆ 2 సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే, అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం.